గాల్ బ్లాడర్లో స్టోన్ ఆ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడ రవి అనే మా ఫ్యామిలీ ఫ్రెండ్ తీసుకొచ్చాడు అతను త్రూ నేను హాస్పిటల్కి వచ్చాను ఫస్ట్ ఇయర్లో వచ్చాను అడ్మిట్ కావడానికి వస్తే నాకు నదీమ్ సారే నైట్ డాక్టర్ నదీమ్ ఆ సారే టేకప్ చేసిండు ఫస్ట్ ఆ తర్వాత నైట్ అంతా టెస్టులు అయ్యాయి సో మళ్ళీ సెకండ్ డే అడ్మిట్ చేసుకున్నారు సార్ కౌన్సిలింగ్స్తోని నేను ఇక్కడికి వచ్చాను మళ్ళీ నాకు మంచిగా కేర్ తీసుకొని 3 డేస్ అన్ని టెస్టులు అన్నీ బాగా చేశారు అది నాకు సర్జరీ కూడా బాగా చేశారు సారు ఆజాద్ సార్ సుదర్శన్ రెడ్డి సార్ డాక్టర్స్ నాకు ఇప్పుడు ఫర్దర్ కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంది సర్జరీ తర్వాత కూడా నేను కేర్ఫుల్గా మంచిగా చూసుకున్నారు ఐసీలో ఒక అబ్బాయి మేల్ నర్స్ మహేందర్ ఆ అబ్బాయి బాగా చూసుకున్నాడు ఆ అబ్బాయి వల్ల నేను చాలా రికవర్ అయ్యాను ఒక బ్రదర్ లాగా నన్ను డే అండ్ నైట్ 3 డేస్ నాకు సాచ్యురేషన్ పడిపోతుండే వెంటిలేటర్ దాకా వెళ్ళాలని చెప్పారు సార్ వాళ్ళు కానీ ఆ అబ్బాయి చూడడం వల్ల నేను చాలా రికవర్ అయ్యాను ఆ అబ్బాయికి థ్యాంక్స్ నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ అబ్బాయి కొంచెం ఇంకా పైకి హాస్పిటల్లో ఉండాలని నేను అనుకుంటున్నాను మహేందర్ చాలా హెల్ప్ చేసిండు ఇక్కడ అందరు బాగా చూసుకోరు రాజు నాకు సాచ్యులేషన్ చేసింది రాజు అన్న ఆ అన్నని కూడా బాగా చూసి నాకు ఆపరేషన్ కంటే ముందు అన్న నాకు బాగా చూసుకున్నాడు బాగా ఎక్సర్సైజ్ చేయించిండు సయ్యద్ కూడా నాకు ఇయర్ అది ఐసీయూలో నాకు అసలు వేన్స్ దొరకలేదు సయ్యదే నాకు బాగా పెయిన్ రాకుండా మంచిగా పెట్టిండు అది వచ్చింది అది పెట్టాక నాకు 3 డేస్ మంచిగా ఉండే అది వేన్స్ దొరకకుండా చాలా ప్రాబ్లం అయినుండే మళ్ళీ 3-4 డేస్ సయ్యద్ పెట్టినాక నాకు ఇంటికి వెళ్ళేదాకా అదే క్యాన్యులా ఉండే మంచిగా ట్రీట్ చేసారు అందరు బాగా చూసుకోరు టీఎక్స్ వాళ్ళ హాస్పిటల్స్ అందరు వార్డ్ బాయ్ నుంచి అందరూ స్పెషల్ థ్యాంక్స్ అంటే రాజన్న అన్నానే పిలుస్తాయని పోస్ట్ నాకు తెలియదు బ్రదర్ రాజు బ్రదర్ బాగా చూసుకున్నాడు మహేందర్కి థ్యాంక్స్ నేను ఐసీయూలోకి వెళ్ళి బయటకు వచ్చిన అంటే ఆ అబ్బాయి చూసుకోవడం వల్లనే నేను వచ్చిన అని నేను డ్యామ్ షూర్ చెప్తున్నాను 24 అసలు డే అండ్ నైట్ నాకు ఎంత కేర్ తీసుకున్నాడో అసలు ఆ అబ్బాయి పేరు ఎత్తుతూనే నాకు ఏడుపు వస్తుంది